కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తోడడానికి జనసేన పార్టీ వచ్చిందని మరొకసారి మా జనసేన నాయకులు ఈరోజు నిరూపించారు. ఎక్కడో నంద్యాలలో ఉన్న మా జనసేన నాయకులు, హిందుకూరుపేట ప్రాంతం మొత్తం వరదతో నిండిపోయింది, నిత్యావసరాలు లేక పేదలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఒక మంచి ఉద్దేశంతో మా రాష్ట్ర కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర గారి సహకారంతో విశ్వనాథ్ గారు అయితేమి, సురేష్ గారు అయితేమి, మరియు ముఖ్య టీం అయితేమి ఇక్కడ వచ్చి దాదాపుగా 100 మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు సప్లై చేయడం జరిగింది. జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి వారికి సేవ చేస్తూ ఉంటే అధికార పార్టీ చోద్యం చూస్తుంది. దాదాపుగా హిందుకూరుపేటలో దాదాపు వేల కోట్ల విలువ చేసే ఆక్వా వాళ్ళు చాలా నష్టపోయారు. వారిని ఎవరిని పట్టించుకోకుండా ఈ ప్రాంతం అంతా కూడా నష్టాల్లో కూరుకుపోయింది. ఇక్కడికి అసలు కనీసం సందర్శనకు కూడా రాని వైసీపీ ప్రభుత్వాన్ని మేము సిగ్గుతో తలదించుకోవాల్సిందిగా ఈరోజు నేను చెప్తున్నాను. వెంటనే తక్షణమే ఆక్వా రైతులు ఏ విధంగా అయితే నష్టపడి ఉన్నారో వాళ్ళ వివరాలు తెలుసుకొని వారు బ్రతికేందుకు మనం ఏమేమి చేయగలం, వాళ్ళకి సపోర్ట్ ఆర్థికంగా సపోర్ట్ ఏ విధంగా ఇవ్వగలం అనేది ఆలోచించాల్సిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి ఉందని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుండి చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూటి అయితే ఏమి, ప్రవీణ్ గారికి అయితే ఏమి, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర గారికి అయితే ఏమి, మా ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారికి అయితే సురేష్ గారికి అయితే అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గుడి హరిరెడ్డి గారు ముందుండి ఈ ప్రాంతంలో నష్టపోయిన రైతులు ఆక్వా రైతులకి మెమోరాండం మనోహర్ గారికి త్వరలో సమర్పించడం జరుగుతుంది. ఆక్వా రైతులకు అందరికీ నష్టపరిహారం చెల్లించేంత వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై జనసేన.